సమీర్ గారికి ఎన్ని అఫేర్స్ ఉన్నాయి బిఫోర్ మ్యారేజ్? ఐ డిడ్ కౌంట్ అఫేర్స్ కూడా. అఫేర్స్ కూడా ఓకే. ఐ హ్యాడ్ సో మెనీ అఫేర్స్ సీరియస్లీ. చూస్తూ వాళ్ళు కనుక చూస్తుండే తిట్టుకుంటారు నన్ను తిట్టుకోవద్దు. సో దెర్ ఆర్ మెనీ. యువర్ వైఫ్ నోస్ అబౌట్ ఇట్? యా ఓపెన్లీ. టోల్డ్ ఆఫ్టర్ మ్యారేజ్? ఆఫ్టర్ మ్యారేజ్ అఫేర్స్ ఉన్నాయి. ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ఓకే ఉన్నాయి. అంటే అఫేర్స్ అంటే వాట్ యు స్పెసిఫై వాట్ ఇస్ అఫేర్? యు హావ్ ఎనీ రిలేషన్ విత్ ఎనీ గర్ల్? రిలేషన్ ఇస్ డిఫరెంట్ అగైన్. రిలేషన్ కాదు, రిలేషన్స్ ఉండకూడదు పెళ్ళైన తర్వాత. జస్ట్ వన్ డే. ఇట్స్ మళ్ళీ వన్ డే అంటున్నాను. మరి అఫేర్స్ అంటే ఏంటి? సి గోయింగ్ అవుట్ పబ్బింగ్ ఆర్ గోయింగ్ అవుట్ ఫర్ అ డిన్నర్ ఆర్ జస్ట్ గోయింగ్ అవుట్ ఫర్ అ డ్రైవ్ ఇస్ నాట్ అఫేర్. నో ఓకే. అవన్నీ ఆపేసుకోవాలని లేదు. ఇట్ డిపెండ్స్ అంటే హౌ లక్కీ యు ఆర్. మేబీ ఐ యామ్ ఎ బిట్ లక్కీ. యా ఉంటాయి మా మధ్యన జరిగే మా మధ్య జరుగుతుంటాయి. అప్పుడప్పుడు ఎప్పుడైనా నైట్ ఎప్పుడైనా మెసేజ్ వచ్చినా చేసినా చూస్తే ఇప్పుడు ఈ టైంలో ఏంటి మెసేజ్ ఉంటాయి ఇవన్నీ కామన్. ఈ టైంలో ఏంటంటే వాళ్ళు చేశారు నేనేం చేయాలి? చేసే అంత చనువు ఎందుకు ఇచ్చావు? ఏంటంటే మనం ఎవరికి చనువు ఇవ్వక్కర్లేదు, వాళ్ళు తీసేసుకుంటారు. ఒక గర్ల్ గా నడితే ఇట్లాగే చెప్తా. ఎన్ని జోక్స్ వస్తాయి చూడు. అదే కదా, ఇప్పుడు నో అబౌట్ మ్యాన్ అంటే ఒక బుక్ ఉంటుంది, నో అబౌట్ ఉమెన్ అంటే ఇంత పెద్ద బుక్ ఉంటుంది కదా. ఏంటంటే బెస్ట్ థింగ్ ఏంటి తెలుసా, నేను మా ఫ్రెండ్స్ అందరు కూడా చెప్తాను, డోంట్ ట్రై టు అండర్స్టాండ్ యువర్ గర్ల్. తనని అర్థం చేసుకోవాలని నువ్వు ట్రై చేయకు, నువ్వు తనకు అర్థమైపో, అది బెస్ట్.